మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. సకల గుణాభి రామ. రాముడు అనగానే ఒక మంచి భర్త, సీత అనగానే ఒక ఉత్తమమైనటువంటి భార్య గుర్తుకొస్తారు. ఈ రోజుల్లో మరి రాముడు లాంటి భర్తలు ఎంతమంది ఉన్నారు? 180% లేరనే చెప్పాలి. ఎవరికి కోపం వచ్చినా సరే ఇదే సత్యం, ఇదే నిజం. ఒక్కొక్కడు పెళ్ళాన్ని షాపింగ్ తీసుకెళ్తుంటాడు. ఆ షాపింగ్ మాల్లో వయసు వచ్చిన ఆడపిల్లలు చిన్న చిన్న నెక్కర్లు వేసుకుని పాపం ఆ చిన్న నెక్కర్లు కూడా చిరిగిపోయి ఉంటాయి. అలాంటి ఆడపిల్లలు రాగానే వీడు రెప్ప వేయకుండా అలాగే చూస్తుంటాడు. ఒకవేళ ఇది వాడి పెళ్ళాం కానీ గమనించి ఏమిటండి అలా చూస్తున్నారని అడిగిందే అనుకోండి, అబ్బా ఏమీ లేదు, నీకు అలాంటి డ్రెస్ ఒకటి కొంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను అని ఓ పచ్చి అబద్ధం ఒకటి ఆడేస్తాడు. పిచ్చి మహాతల్లి అయితే నమ్మేస్తుంది, మా ఆవిడ లాంటి గడుసుదైతే నెత్తి మీద 4 మొట్టికాయలు వేస్తుంది. ఇలాంటి జాడ్యం వల్లనే ఎన్నో సంసారాలు నాశనం అయిపోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటారు? కోరిక. మనిషి అనేవాడికి ఎక్కడా తృప్తి అనేది ఉండదు. ఎంత అందమైన భార్య వచ్చినా సరే మళ్ళీ పక్క చూపులే. ఒకడు పెళ్ళాన్ని నువ్వు నా గుండెకాయ అంటాడు, బయటికి వెళ్ళగానే ఆఫీస్లో ఇంకొక ఆవిడతో ఆవకాయ కలిపేస్తుంటాడు. సంసారం అంటే అన్ని సాధక బాధకాలు ఉంటాయి, ఉంటేనే అది సంసారం అవుతుంది. మరి అన్నింటినీ తట్టుకొని ఒకరికొకరు తోడుగా ఒకరినొకరు మోసం చేసుకోకుండా బతికితేనే అది నిజమైన అన్యోన్యమైన దాంపత్యం అవుతుంది. నైట్ 12 దాకా పడుకోవు, మార్నింగ్ 8 o'clock అయినా లేవు. రోజు స్కూల్ పిల్లాన్ని లేపినట్టు లేపాలంటే ఎలా? హలో, ఏం చూస్తున్నావు? మరేంటా చూపు, తినేస్తావా? ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. రోజు పొద్దున్న నువ్వు తొందరగా ముసలోడు అయిపోవాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను తెలుసా? నేను దేవుణ్ణి అడుగుతున్నా. ఏమని? ఎందుకు దేవుడా నాకు ఈ ముసల్దాన్ని చావని? ఏ నిన్ను ₹60 లీటర్ అయింది, కర్డ్ రైస్ వేస్ట్ చేయకు, ఇదిగో
నాకు కావాల్సింది ఈ బాక్స్ కాదు, ఏ ఒక్క ముద్దు. బాబు జాతిరత్నం, నువ్వు ఒక్క దాంతో ఆగే టైప్ కాదు, నాకు బాగా తెలుసు. మేడం, నేను హైక్ గురించి అడిగేవా? ఇంకా అడగలేదు. ఇంకెప్పుడు అడుగుతావు? మంత్లీ నీకు వచ్చే 26,000 తో ఇల్లు గడపడం నాకెంత కష్టంగా ఉందో తెలుసా? ఇలా రాగానే అలా అయిపోతున్నాయి. చేతిలో పైసా ఉండడం లేదు. పక్కింటి సువర్ణ గారు 10 సార్లు వచ్చి షాపింగ్కి వెళ్దాం అని అడిగినా నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. కొనకుండా ఎన్నిసార్లను వెళ్తాం? మనకు నచ్చిన చీరలని మన ముందే పక్క వాళ్ళు కొని ప్యాక్ చేయించుకుంటుంటే ఎలా ఉంటుందో తెలుసా? అతి షాప్లో ఫ్యాన్కి కొత్త చీరతో ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. కొని నేనేమైనా జాబ్ చేద్దామా అంటే దానికి ఒప్పుకో. నీ పెళ్ళాన్ని ఎవరైనా కొరుక్కు తినేస్తారని భయం కదా నీకు? అడుగుతానులే. అడుగుతాను కాదు, వెళ్ళి అడుగు. ఏ నాగేశ్వరరావు గారు, ఒక గుమ్మడికాయ పొలంలో పడినట్టుంది, ఇంకో గుమ్మడికాయ లాక్డౌన్ లో పడినట్టుంది. ఏ రెడ్డి గారు, కాపడం పెట్టుకుంటారేంటి? ఏం లేదయ్యా, రాత్రి చిన్న యాక్సిడెంట్ అయింది, బండి మీద వస్తుంటే పడిపోయా. మరి రాత్రి ఏంటి, మీ ఇంట్లోంచి మీ అరుపులు బాగా వినపడ్డాయి. ఇది తెలిసిపోయినట్టుంది. రాత్రి మీ ఆవిడ మీతో బతుకమ్మ బాగా అండట్టుంది. పోరా పంది. ఏదోకి పిల్లా చేతిలో ఎలా తప్పించుకోవాలో తెలియదు. తప్పించుకోవాలంటే నాలా షార్ప్ గా ఉండాలరా. అయినా మిడిల్ క్లాస్ కాలనీలో ఉంటే ఆ కంఫర్టే వేరబ్బా. ఎవడు తుమ్మినా ఎవడు తగ్గినా ఇట్టే తెలిసిపోతుంది. సార్ రామ్ గారు, ఆఫీస్కి వెళ్తున్నారా? అవునండి. నేను ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్ కి వెళ్తున్నా. మావిడ పప్పు గోంగూర వండమంది. ఇక్కడ గోంగూర అస్సలు బాలా, మొత్తం వాడిపోయిన తీస్తున్నాడు ఎదవా. పైగా ఒక కట్ట 10 రూపాయలు అంటున్నాడు దరిద్రుడు. అవునా? ఇది పక్కన పెట్టండి సార్. మటన్ 1000 రూపాయలేంటి సార్? ఎలా తింటాం? మొన్న 2 కేజీలు వండితే మా ఆవిడ దాని ఫ్రెండ్స్ అందరు కలిసి మొత్తం తినేశారు సార్. ఏంటి సార్ ఇవన్నీ? పొద్దున్న వీటికి దొరికానేంట్రా. చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్. సార్ నేను ఎర్రగడ్డ వెళ్ళాలి సార్. మిక్సీ పాడైతే మసాలా అంతా రోడ్లో రుప్పాను సార్. వండి పెడితే ఫ్రీగా వచ్చి తినే వాళ్ళకైనా బుద్ధి లేదు, దీనికైనా బుద్ధి ఉండాలిగా. పాపం మొగుడు కోసం ఒక ముక్కైనా ఉంచుదామే అని ఇంటి ముందు కుక్కలేస్తా 2 ముక్కలైనా పడేస్తాం సార్. దానికి ఆ విశ్వాసం కూడా లేదు. ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నాను రా, వెళ్తున్నా. క్లాస్మేట్ ని పెళ్లి చేసుకుంటూ ఇదో ఫెసిలిటీ ఉంటుంది సార్. అరే ఊరేగిరని పిలుచుకోవచ్చు. ఆవిడ రా అన్నది కాలనీ మొత్తం వినిపించింది, మీరు రా అన్నది నాకు కూడా వినపడదు. మన సంసార బాధలు వీడికే అర్థమవుతాయి. అసలుంటే సంసారము లేకపోతే సాగరం. ఈదలేవు ఊదలేవు బాధలల్ల బతకలేవు. బళ్ళిగుడ్డు జీవితం బతుకంత నాటకం. పెద్ద పూలి సవారి భద్రం బిడ్డ పట్వారి. చల్ 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 చలో రూపీ వల్లో లోకం చేపై గిల గిల కొట్టుకుంటుందే. జిల్ జిల్ జిల్లో జోకర్ మెల్లో లాకెట్ లాగా నోటికి వేలాడిందే. పాకెట్ లో పర్సు నిండుంటే నువ్వు సేఫ్, లేకుంటే నీ సీటుకి పోటులే. ఆ గూగుల్ పే యాప్ వర్క్ అయితే నువ్వు తోపు, ఆగిందో నీ హార్ట్కి స్టంటులే. మునిగిపోయామా మునిగిపోయామా మొత్తకి రూపీలో మామా. నలిగిపోయామా నలిగిపోయామా కాసులు కారులు కిడ్నాప్ అయ్యామా.
ఇది జగాల యంత్రమా, ఇది జనాల మంత్రమా, ఇది జగాల యంత్రమా, జనాల మంత్రమ యుగాల తంత్రమా, ఇది జగాల యంత్రమా, ఇది జనాల మంత్రమా, ఇది జగాల యంత్రమా, జనాల మంత్రమ యుగాల తంత్రమా. హే హే రామా, ఏంటి డ్రామా, ఈ డబ్బు వల్లే జిందకి తల కిందైందే, ఏ బంధాలు ఏ కంకావే, ఈ డబ్బు గోలే తగ్గని తల పోటైందే. సంసారమే సాగరమురా, సంసారమే సాగరమురా, అది గెలుపని త్వరపడి పొరబడితే కాసుంటేనే సాఫీ జర్నీ, తిరకాసైతే సునా మీలో స్విమ్మింగ్ కదా, నోటుంటేనే నాటికర్లే డేటింగ్ అంటూ పొని పడి నీతో రదా, ఒదిక్కితే నీ బైకు ఏ దిక్కుకి పోవాలో, జిమ్మిక్కులాగు తెసే మాపే పైసలే, నటింటిలో లెక్కెట్టి హిప్ హాప్ డాన్స్ చేసిందో, బంధాలు గాలో ఎగరాలే. ఇది జగాల యంత్రమా, ఇది జనాల మంత్రమా, ఇది జగాల యంత్రమా, జనాల మంత్రమ యుగాల తంత్రమా, ఇది జగాల యంత్రమా, ఇది జనాల మంత్రమా, ఇది జగాల యంత్రమా, జనాల మంత్రమ యుగాల తంత్రమా. చల్ చల్ చల్లో రూపీవలో లోకం చేపై గిలగిల కొట్టుకుంటుందే, జిల్ జిల్ జిల్లో జోకర్ మెల్లో లాకెట్ లాగా నోటికి వెళ్ళాడిందే. సాఫ్ట్వేర్ గిఫ్ట్ ఇయర్ పంచాయతీలు ఏమొద్దు, లచ్చనంగా బిజినెస్ చేసుకుంటా అని. ఏం బిజినెస్ బ్రో? కొడిపెంట బిజినెస్. దానికి ఇట ముక్కొక్కటి మూసుకుంటే సరిపోతుంది, దీని కాడ మొత్తం అన్ని మూసుకోవాల్సి వస్తుంది. అరే ఏం మిగుతాండో ఉంటది, అసలు ఎంత పెద్ద బూతు పోయాది, వారిని తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయని చెప్పి ఇది మాట్లాడతాగా నాకు తెలియడంలే. మా పక్కింటో ఉన్నానాల కనిపించింది ప్రతిసారి. మీకేంటి బ్రో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని చెప్పి ఇంత పెద్ద దీర్ఘం తెచ్చాడు, వాడికేం తెలుసు, ఇక్కడ రోజుకు 3 సార్లు క్యాబిన్ లేకపోయి అది పెట్టే బిస్కెట్లు తింటే తెలుస్తుంది. అరే రామ్ పిలుస్తుంది వెళ్ళు. రక్తపింజర్ రమ్మంటుందంట. నాదైపోయింది, నేను వేసుకుంటది. ఇంకా మా నాన్నగారు కూడా నన్ను ఎప్పుడు ఇన్ని మాటలు అనలా. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. ఆ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ సపోర్ట్ అయిపోయిందా? అదే ఆపలేదు మేడం. మరి ఏం పీక నీకొస్తున్నారు,
ఆఫీస్కొచ్చి ఎవరి అరే నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడికొచ్చి ఉచ్చగుంట్ల చేపలు పట్టే నీకు నారా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? అయిపోతే మేడం. ఏమైపోద్ది? మొదలు పెట్టిందిరా బాబు. ఏమైపోద్ది? నెలంతా వంగబడి ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అని చూడడం తప్ప ఇంకేమీ కాదు. అరే ఏం చేస్తారా మీరంతా? అది ముందు నుంచి ఎట్లుంది, ఇది వెనకాల నుంచి ఎట్లుంది అని రోజంతా పోర్లను చూసుకుంటా కూర్చుంటారులే. లేదు మేడం. ఆహా సరే, టమాటాలు అమ్ము. మేడం అమ్ము టమాటాలు 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 గిట్లంటే మీ అయ్య కొంటాడా? గట్టిగా అమ్ము. టమాటాలు 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 రేటెవరు చెప్తాడు? మీ తాతనా? టమాటాలు రేటు కిలో 10 రూపాయలు. టమాటాలు రేటు కిలో 10 రూపాయలు. టమాటాలు రేటు కిలో 10 రూపాయలు. అర్థమైంది కదా? దీనికి కూడా పనికిరావు నువ్వు. ఇంకా కర్రోడు ఫ్రైడే ఈవినింగ్ అయితే చాలు, ఉరుకుడే ఉరుకుడు. ఆని ముడ్డి కింద ప్యాంట్ ఊసిపోయింది కూడా ఆని కబరుండదు. ఎందుకు వస్తారా మీరంతా? నా పానంది అనికే తప్ప. ఐఎమ్ గివింగ్ యూ వన్ లాస్ట్ వార్నింగ్ రామ్, ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్ ఐల్ హ్యావ్ టు ఫైర్ యూ. ఏం చూస్తున్నావు? చల్ దుబే. నీకు గుడ్ పెట్టిందా? ఏమమ్మిచ్చింది బాసు? ఏ చెప్పరా. టమాటాలు నేనే మేల దాచకాయలు అమ్మినా, దాయిమి చేతైతే మొన్న పాత గుడ్డలు అమ్మిచ్చింది. నీకు దండం పెడతాను రా బాబు, నీ పన్ను చూసుకో. అబ్బా అమ్మిన పుల్ల తీస్తున్నాడు వెదవ. డజన్ ఎంత? డజన్ 60 రూపాయలు సార్. ఎన్ని డజన్లు కావాలి సార్? అర డజన్ ఎంత? అర డజన్ 30 రూపాయలు. 30 రూపాయలు. 3 కావాలి. 3? ఓ 2. వీడికి మళ్ళీ టక్కు ఒకటి. కవర్ లేదా? 2 కాయలకా? వేపు బ్యాగ్ కొట్టుకున్నాక చిత్తాలే. సావుకి రాకరా బాబు. వచ్చావా? రా కూర్చో. స్వాతి మనోడికి కూడా టీ పట్రా. భాయ్ నాకేం కావాలో నేను మా ఆవిడని అడుగుతాను, మీ వడ్డీ నెలలో ఇచ్చేస్తాను. ఇలా అస్తా మన ఇంటికి రాకండి భాయ్. ఈరోజు ఇంట్లో ఏం వండలేదు, పక్కింటికి వెళ్ళి అడుక్కో అని అడుక్కు తినేవాడికి చెప్పినట్టు చెప్తున్నావా? డబ్బులు తీసుకునేటప్పుడు ఇలాగే మాట్లాడావా? అది కాదు భాయ్, ఇలా 2 రోజులకు ఒకసారి మీరు ఇంటికి వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి చూడటానికి బాగోదు భాయ్. ఏయ్ కట్టమన్నా భాయ్ వాళ్ళని, వాళ్ళని వచ్చి కట్టమను.
ఏయ్ రామ్, ఎవరింటి వసూళ్ళకి నేను రాను, నా మనుషులే వస్తారు. వాళ్ళు వచ్చారనుకో చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తారు. అప్పుడు స్వాతి గారు చాలా ఇబ్బంది పడతారు. ఆవిడ ఇబ్బంది పడకూడదనే నేను వచ్చాను. ఒక 10 రోజులు టైం ఇవ్వండి బాయ్, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అలాగే 10 రోజుల తర్వాత నేను రావాల్సి వస్తే ఇలా టీ కాఫీలతో సరిపెట్టుకోను, బిర్యానీ కావాలి. ప్యూర్ నాన్ వెజిటేరియన్. సార్ ఎంత ఇవ్వాలి సార్? అతను ఎరా, వాడు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తాను సార్? వాడేమన్నా బావా బామర్దా? మరి నీకెందుకు బే? పని చూసుకో. వీడికి అసలు మర్యాదకి మీనింగే తేలినట్టుందే. వాడి దగ్గర అడ్డమైనప్పులు ఎవరు చేయమన్నారు? నువ్వు రాకముందు వాడేమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నీ నడక బాగుంటుంది అన్నాడు. అంతే కదా? హలో, నేను నడుస్తుంటే వెనక నుండి చూసి అన్నాడు. వాడి డబ్బులు వాడి మొహం మీద కొట్టేరాం. వాడు ఇంకోసారి ఇంటికి రావద్దు. వాడి మొహం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది. ఒకసారి నడవ్వా. ఏంటి? అదే నా కోసం బంగారం, ఒకసారి అలా నడవ్వా. ఏ పిచ్చా నీకు, ప్లీజ్ నా బుజ్జి కదా, ఒక్కసారి. పుట్టించాడు బ్రహ్మ, హే ఏమున్నావే నా సత్యభామ. నడుము ఉంపును దాచిన అందం, నరుము నరుమును చేసెను దందం. గురుల కొడవలి చేయక సిద్ధం, కంగారు పెంచేసి బంగారు నన్ను చంపకే. సైకో సైకో పిల్ల, సైకో పిల్ల, సైకో సైకో పిల్ల. కావ్యమే వెతకనా తెలుగులో కొత్త అక్షరమే, మూతిపై విరుపులే అలగజిలగల పలుగులే, నవ్వులే విసరకే మొదలట్టకే. చలియా చలియా చలియా, మనవే వినవే చలియా, సఖియా సఖియా సఖియా,
రవజరే బజే గుండె లొజకియా సైకో సైకో పిల్లా విలాసు అవి చాలు చాలు పద టిన్ 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 టొడోయి ఓయ్ ఏమైంది మనసు బాలేదు ఎందుకు ఈ నెల ఓనర్ మెయింటెనెన్స్ ఇంక్రీజ్ చేసేసాడు 800 ఎక్స్ట్రా కట్టాలి స్వాతి ఏ టైంలో ఏం మాట్లాడాలో కొంచెం తెలుసుకోవే ఊడంతా మూసీలో కలిసిపోయింది నువ్వు అలాగే అంటావు కిరాణా స్టోర్ వాడికి ఇంకా 4000 బ్యాలెన్స్ ఉంది వాడిని ఈరోజు పియర్స్ సోప్ అడిగితే ఎందుకమ్మా సంతూర్ సోప్ సరిపోతుంది కదా అని నాకు నాకు అడ్వైస్ ఇస్తున్నాడు ఏదో ఊరికే అని ఉంటాడులే ఏంటి ఊరికే ఉరేస్తాను వెడోని డబ్బులు వాడు మొహం మీద కొట్టేశాక నన్ను సంతూర్ వాడమన్నాడు కదా సర్ఫ్ ఎక్సెల్ తో వాడి తల అంటేస్తాను చెత్తవదో 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 ఓ ఓ శాంతి 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 నైట్ 12 అయింది ఈ అప్పులు పప్పులు పొద్దున్న చూసుకుందాం అర్థం చేసుకోవే ప్లీజ్ బంగారు సారీ బంగారు ప్యాకెట్ తీసుకున్నావా పర్లేదు ప్యాకెట్ ఏంటి పర్వాలేదు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పిల్లాన్ని కనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి మన దగ్గర అవి కూడా లేవు మళ్ళీ స్టార్ట్ చేసింది ఒక సిజేరియన్ ఆపరేషన్కి ఎంత అవుతుందో నీకు తెలుసా సరే వదిలే ఒకడు పుట్టాక వాడి ముడ్డు కింద నాపి పాడుకోవడానికి కూడా ఆలోచించే పరిస్థితి రామ్మంది బ్రో బగ్ నెంబర్ 9347 ఎంత వరకు వచ్చింది దాన్ని డీబగ్ చేసిన వాళ్ళేదా ముక్కు కింద డైపర్ ఎంత అవుతుంది బ్రో ఏందే అదే చిన్నపిల్లల ముడ్డి కింద డైపరు ఎంత ఉంటుంది బ్రో ఏమో బ్రో నేను ఎప్పుడు వాళ్ళ ఏమైనా ఏమైనా వాడినవా ఏ మనుషులరా మీరు నీకు రాదు ఏమి నాకు తెలిసినంత వరకు గట్టిగా ఉందనుకో తక్కువ రేటు బాగా సాఫ్ట్గా ఉందనుకో ఎక్కువ రేటు ఇంకా కాస్ట్లీ అనుకో పోసింది పోసినట్టుగా సుక్క కూడా కారనియదు దో మనం గట్టిగా పట్టుకొని ఎంత పిసికినా గానీ చేతికి తడి కూడా అంటదు ఎక్కువ దరిద్రుడా మధ్యాహ్నం లంచ్ చేయాలరా ఏమి డోరికి రాదా ఏమి ఏ నువ్వు పోసుకోకుండా పెరిగినావా బో మాట్లాడుతుండవు గానీ ఏం బ్రో ఎందుకు అడిగినావు అవును మేడం సౌండ్ లేదేంటి ఇంకా సౌండ్ ఉండు వాళ్ళ మొగుడు దానికి డైవర్స్ ఇచ్చేసా అంట 2 రోజుల వరకు నన్ను ఎవరు కన్సల్ట్ అవుతుందని చెప్పి ప్యూను చెప్పి పంపించింది యాడికి బ్రో 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 హౌ డేర్ యు కమ్ ఇన్ టు మై రూమ్ వితౌట్ పర్మిషన్ వదిలేండి మేడం లైఫ్ ఫ్రీగా ఉంటుంది మనం ఏదనుకుంటే అది చేయొచ్చు ఒక చోటు ఉంటే అదే మన ప్రపంచం అవుతుంది ముందుకు నడవండి నిజమైన ప్రపంచం ఏంటో మనకు అర్థమైపోతుంది అయినా మనకు దొరికిన వాళ్ళని పైనుంచి ఊడిపడలా వాళ్ళు మనుషులే మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయినా అలాగే బతకాలని రూల్ ఏమైనా ఉందా పెళ్ళంటే మనకి మనం కన్వీనియంట్గా రాసుకునే అగ్రిమెంట్ అవ్వాలి కానీ అవతల వాళ్ళు మనకు వేసే అగ్రిమెంట్ అవ్వకూడదు మేడం అయినా పాతది పోయిందని బాధపడకండి కొత్త తెచ్చుకోవడానికి 100కి 100 పళ్ళ అవకాశం ఉందని సెలబ్రేట్ చేసుకోండి సత్యాలు మనం చెప్తే ఎక్కువ రామ్ ప్లీజ్ సిట్ మళ్ళీ ఏ క్లాస్ పీకితో థ్యాంక్స్ రామ్
నీ వాట్సాప్ నంబర్కి నా ఫామ్ హౌస్ అడ్రస్ పంపిస్తాను. కమ్ టు నైట్. Do you drink? Okay. Let's meet tonight then. We'll chill out. Oh, sexy lady. Baby, sara kamar hila baby. Meri naram se chile bhi. Hai hai habibi. Ram, what are you doing? Mosquitoes, madam. Mosquitoes. Okay. Let's meet tonight then. Bye. Okay, madam. బట్టలు కొనడానికి 20,000 అప్పెందుకురా? పిచ్చి పట్టిందా ఇడికే? 2 సంవత్సరాలు అయింది బాయ్ కొత్త బట్టలు వేసుకుని. ఇప్పుడైనా కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటే షాప్కి వెళ్ళి ట్రయల్ రూమ్లో ఓ ఫోటో తీసుకొని ఆనందపడేవాడిని. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ట్రయల్ రూమ్స్ కూడా తీసి పారుతుబ్బారు. ఇప్పుడు నేను కొత్త బట్టలు కొంటే కానీ పని అవ్వదు. ప్లీజ్ బాయ్ హెల్ప్ చేయండి. రై పొట్టి అన్నా, బట్టలు కొంటే పని అవడం ఏంట్రా? ఏమో అన్నా, మనకైతే బట్టలు ఇప్పితేనే పని అవుతుంది. బాయ్ ప్లీజ్ బాయ్ అర్థం చేసుకోండి. 20,000 అడిగావు, 25,000 ఇస్తున్నా. మొత్తం కలిపి టైంకి ఇవ్వలేదనుకో, పైన షర్టే కాదు లోపలున్న స్కిన్ కూడా చిరిగిపోతుంది. ఇచ్చేస్తాను బాయ్. సరే బయలుదేరా. థ్యాంక్స్ బాయ్. కొత్త షర్టా కొన్నావా? డబ్బులు ఎక్కడివి? ఇన్ని అడిగావు, ఈ షర్ట్లో నువ్వు చాలా బాగున్నావని ముందు ఒక్క మాట అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యవనుగా. అనాలనే ఉంటుంది రామ్, కానీ మనకున్న పరిస్థితుల్ని బట్టి మనకి సంబంధం లేకుండానే మన మాటలు మారిపోతుంటాయి. అందుకే నేను మారాలనుకుంటున్నాను స్వాతి. ఎక్కడికి వెళ్తున్నావు? అది ఫ్రెండ్ పార్టీ ఇస్తానంటే వెళ్తున్నాను. ఈరోజు నా బర్త్డే. సారీ మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. సరే నువ్వు తినేసి పడుకో, నాకు కొంచెం లేట్ అవుతుంది. హలో మేడం. రామ్, ఐఎమ్ రియలీ సారీ రామ్. ఈ రోజు నాకు అర్జెంటుగా వర్క్ పడింది. కెన్ వి మీట్ టుమారో ప్లీజ్? మేడం అది ఐఎమ్ రియలీ సారీ రామ్. ఓకే, సీ యూ. అది వాపడు తీసుకుని మేమేం చేసుకోవాలి? ఇది ఇప్పుడు తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోను బ్రో? నీ ఇష్టం, నీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ పెట్టుకో. ఓ పని చేయి బ్రో, రేపు నేను మళ్ళీ వస్తాను. రేపు ఇదే ఇస్తాను, తీసుకుంటావా? ఇది వాడిపోదు కదా బ్రో. నేను అదే చెప్తున్నాను తెలుగులో, నీకు అర్థం కావట్లేదు. భగవంతుడా, నాకే ఇంగ్లీష్ రమ్మంటే రాదే. అర్థం చేసుకో బ్రో, అప్పు చేసుకున్నాను. నువ్వు అప్పు చేసుకున్నా, బ్యాంకులో లోన్ తీసుకున్నా, నేను చేసేది ఏం లేదు. అసలే డబ్బులు, కొంచెం అర్థం చేసుకో బ్రో. ఇంతకీ నీ పెళ్ళి అయిందా? అయింది. అయిపోయా? అలగా బలగా బిస్మిల్లాబాద్ అయిపోయిందిగా. అది కాదు బ్రో. మరే బాబు, నువ్వెక్కడ దొరికారా నాకు? చుట్టానికి అంబానీ కొడుకులాగా ఉన్నావు, 500కి నన్ను వేసుకుంటున్నావు. నీకు దన్నోరా సామె, నన్ను వదిలేయి. చేతులు చిల్లు కావలేదు కానీ పాపం ఒకటి మళ్ళీ. ఈరోజు నా బర్త్డే.
Excuse me. Give me a cigarette, please. Don't worry. Give you same place. I don't slices. My family is executive family. My study is Delhi Public School. Opposite, Dabba School. No angry. Take a piece. Thank you, bro. Swathi, happy birthday. Malli thage sochava? Happy birthday, Swathi. మళ్ళీ కాల్ చేస్తా నువ్వు పెట్టే పొద్దున్న పని పట్టలేదు ఇటుకి. స్వాతి, కాఫీ పట్రా. స్వాతి, 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 ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెళ్ళిపోతున్నాను రా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నీకున్నట్టే ఈ సొసైటీలో ఇంకా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఇలా ఎవరో చూపించరు. భార్యకు ఒక ఇష్టం అంటూ ఉండదా? నువ్వు రమ్మని కానీ రావాలా? ఇదెక్కడ నీతి? భార్య అంటే నువ్వు కొనుక్కున్న ప్రాపర్టీ కాదు,
రాత్రి నీలో ఒక జంతువును చూశాను, దాంతో నేను ఉండలేను. వెళ్ళిపోతున్నాను రామ్, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నా కోసం రాకు. ఏంటిది? ఏంటి, మీ ఆవిడ వెళ్ళిపోయిందా? మీ ఆవిడ వెళ్ళిపోయిందా? మీ ఆవిడ వెళ్ళిపోయిందా? మాకైనా చెప్పచ్చుగా బాబు. పక్కింటోళ్ళతో నాకేం పని అనుకున్నావా? అసలు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించు. అసలు ఏం జరిగింది బాబు? ఇతను ఇలా సైలెంట్ గా ఉన్నాడంటే ఇతనే ఏదో చేసుంటాళ్లే. అలా నోరు మూసుకుని కూర్చుంటే మాకెలా తెలుస్తుందయ్యా చెప్పు. స్వాతి అక్క చాలా మంచిది, నా ఎగ్జామ్స్ కి హెల్ప్ చేసింది. స్వాతి ఆంటీ నా బర్త్డే కి చాలా హెల్ప్ చేసింది. నాకు స్వాతి ఆంటీ కావాలి, నాకు కూడా కావాలి. చూడు, పిల్లలకు కూడా స్వాతి అంటే ఎంత ఇష్టం. అలాంటి అమ్మాయిని బాధ పెట్టి పంపించేశాం. అయ్యింది ఏదో అయిపోయింది రామ్, నువ్వు వెళ్ళి మాట్లాడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అవును బాయ్, కావాలంటే మేము మొత్తం వస్తాం కదా. వస్తాం ఏంటండి, వెళ్దాం పదండి. పిల్లలు కూడా సండే రోజు బయటికి తీసుకెళ్ళమని ఒకటే గొడవ చేస్తున్నారు. ఏమయ్యా రామ్, నాలుగు క్యాబులు మాట్లాడు. కవిత గారు, మీరు కూడా బయట తినడానికి పులిహోర చేసుకుని రండి. లక్ష్మి గారు, మీరు కూడా స్నాక్స్ చేసుకుని రండి, బయట పిల్లలు తింటారు. ఏమయ్యా నువ్వు కూడా. ఏయ్ ఆపండి, వెళ్ళింది నా పెళ్ళం, దానికి వెళ్ళాలనిపించింది అది వెళ్ళింది. నేను తెచ్చుకోవాలనుకున్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఇది నా ఫ్యామిలీ. అది కాదయ్యా. నువ్వు ఇంకొక మాట ఎక్స్ట్రాగా మాట్లాడేవనుకో, బూతులు తిట్టేస్తాను. అందరికీ చెల్లిపోండి. మరి ఇంత మొండి పట్టుదలగా ఉంటే ఎవరేం చేస్తారులే. వెళ్దాం పదండి. హాయ్ బ్రో. హాయ్ మేడం. వచ్చారా? రాలా. ఏమి, నీకు అమ్మితో తిట్టు తింటే కానీ పొద్దు పోనట్టుందే. అవును, వాళ్ళ ముగ్గురు దాన్నెట్ట వదిలేసినాడు, పక్షి పాపం తోడు కోసం ఇంపలాడుతున్నట్టుంది. నువ్వు కొంచెం ట్రై చేయొచ్చు కదా. అరే ఏం మాట్లాడుతున్నావురా? జోక్ చేసినాలేమ్యా, దీనికి ఎందుకో. ఆ పనిలోనే ఉన్నా. ఆ పనే? ఏం పని? హాయ్ రామ్. హాయ్ మేడం. రాలేదేంటి? నువ్వు వస్తున్నావుగా, నువ్వు వచ్చేంత వరకు నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తా. వస్తావు కదా? అలాగే మేడం. అంటే మొత్తం అవలా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ నైట్కి అయిపోద్ది. కొంచెం నా వర్క్ కూడా ఉంది, చూసుకో. నాకు షాపింగ్ పని ఉంది. ఆడమచ్చేసుకుని కుడతారా? దేవుని ఎదిరించిన వారు కడుగడ్డు కాలంను ఎదుర్కొనెదరు, ఎడతగని కష్టములు అనుభవింతురు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది. ఇప్పుడు నీ ఎడల అదే జరిగింది. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? ఎందుకండి? సొంత అన్ననైనటువంటి నా మాటను వ్యతిరేకించి మతం మార్చుకుంది, పేరు మార్చుకుంది, జాన్ పాల్ ని పెళ్లి చేసుకోవాల్సింది ఆ యదవని పెళ్లి చేసుకుంది. వచ్చేసింది మీ చెల్లెలు అయితే అతన్ని అంటావు ఎందుకు? వాడేమన్నాడు? మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే మతం మార్చుకుంటానన్నాడు. ఆఖరికి ఇది మతం మార్చుకోవాల్సి వచ్చింది. అసలు ప్రభువు నమ్ముకునుంటే వీళ్ళకి కష్టాలుండేవా? అన్నయ్య, మధ్యలో దేవుణ్ణి ఎందుకు లాగుతావు? ఏ దేవుడు పద్ధతిగా ఉండమని ప్రైవేట్ క్లాస్ కూర్చోపెట్టి చెప్పడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? ఇప్పుడు ఒక 10 రోజులు నన్నే అడగండి, ఆలోచించుకొని చెప్తాను. ఆగండి. ఏ రామ్, కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నా? కొత్త షర్ట్ అద్దెరిపోయిందిగా, పర్ఫ్యూమ్ కూడా ఎరగదీసావు. దా కూర్చో. రావయ్యా కూర్చో. 25,000 కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టున్నావు.
ఈ దరిద్రుడేంటి ఇప్పుడు చచ్చాడు. స్వాతి టీ బెటరా? స్వాతి లేదు బాయ్. స్వాతి లేదా? ఊరెళ్ళింది. ఎందుకు? ఫైనాన్షియల్ ట్రబుల్స్ బాయ్. నాతో కలిసి ఉండలేరని వదిలేసి వెళ్ళిపోయింది. అలా ఇలా వెళ్ళిపోయింది. అయినా నువ్వేం చేస్తున్నావయ్యా? తను వెళ్ళిపోతుంటే ఆపాలి కదా. నేనేం చేస్తాను బాయ్? ఆపాలిగా అడిగాను బాయ్, ఆగలేదు, వెళ్ళిపోయింది. నేనేం చెయ్యాలి? అడుక్కోవాలి లేదా కాళ్ళ మీద పడాలి. అరే పెళ్ళమయ్యా, పని మంచి కాదు, అలా ఎలా వదిలేస్తావు నువ్వు? నా పెళ్ళం పోతే వీడి బాధ ఏంటి? ఎప్పుడు వెళ్ళింది? నిన్ననే బాయ్. నువ్వేంటి మరి టిప్ టాప్ గా రెడీ అయ్యావు? దసరా బుల్లోళ్ళ బయలుదేరావు ఎక్కడికి? తన దగ్గరికి బాయ్, బతివాళ్ళు తీసుకొద్దామని. గుడ్ డెసిషన్, పద వెళ్ళి తెచ్చేసుకుందాం. నేను వెళ్తాను బాయ్, నా పెళ్ళాన్ని నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదా? మధ్యలో నువ్వెవడరా? అంటే భార్య భర్తల మధ్యలో నువ్వెవడరా అని స్వాతి అంటుందని. అది కరెక్టే, పద వెళ్ళి తెచ్చేసుకో. చూసావా ఇంట్లో లక్ష్మి కాళ్ళు ఎలా పోయిందో? అవును బాయ్. ఫ్రెండ్ బాయ్. సర్లే నేను వెళ్తాను. అలాగే బాయ్. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఖచ్చితంగా. వెళ్ళు వెళ్ళు, అడ్డమైన తిరుగుళ్ళని తిరిగేసిరా. అడిగేవాళ్ళు ఎవరూ లేరుగా, సిగ్గు లేకపోతే సరి. పైనావిడ తిట్టింది మిమ్మల్ని కాదులే సార్, మీరెంత మంచివారో మా అందరికి తెలుసు కదా. అవును, ఆ రౌడీ ఏదో మళ్ళీ వచ్చినట్టున్నాడు. స్వాతి గారు లేరని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నాడు. అసలు మీకేం కావాలి సార్? అయ్యో నాకేం కావాలి సార్, నాలుగు మాటలతో ఏదో కడుపు నిప్పుకునే వాటి. డ్రెస్ బాగుంది, ఎక్కడికి వెళ్తున్నారు? అది ఫ్రెండ్ పార్టీ ఇస్తానంటే వెళ్తున్నాను సార్. ఆ రౌడీ ఏదోతో ఇందాక స్వాతి గారి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పారు మరి. అదే ఇందాక మీ గుమ్మం ముందు వాకింగ్ చేస్తుంటే విన్నాలేండి. ఏదో ఒకటి మెయింటైన్ చేయండి సార్, పార్టీకా స్వాతి గారి దగ్గరకా? అయినా పక్కోడు లైఫ్ మీద మీకు అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు సార్? సార్ పక్క వాళ్ళు ఏమైపోతే నాకేంటి అనుకునే రకం కా సార్ నేను. మంచో చెడో మన వల్ల ఆయన కడిగి చేసేయాలి అంతే, లేకపోతే అస్సలు నిద్ర పట్టస్తా. సార్ సార్ పార్టీకేగా? అందరికి పప్పు నుంచి పార్టీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది, నాకొక్కడికే. ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్ నుంచి ఇన్విటేషన్ తప్ప ఎక్కడి నుంచి రాదు. వస్తున్నా. నిన్ను బొందబెట్ట ఎన్నిసార్లు తింటావే నువ్వు. వెళ్ళలేదురా, ఇప్పుడే వెళ్తున్నా. గుద్దేసి బాటిల్ చూసుకుంటాడు చూడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో ఏం చూస్తారా? సారీ బ్రదర్, చూసుకోలేదు, అర్జెంట్ పని ఉంటాను. సర్ప్రైజ్ డ్రింక్స్ ఏర్పాటు చేశాను. వావ్, సూపర్ మేడం. నువ్వు ఇంకా రాలేదేంటి? 10 minutes లో వచ్చేస్తాను మేడం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అమ్మా అబ్బా.
బ్రో పని అయిపోయిందా? ఒరే చెత్తనా ఎలా ఏంటో నీ కంకరు ఫుడ్ పెట్టరా? సరే బ్రో. హలో హలో బ్రో, ఇడిన్ ఫోన్ కట్ చేయలా, ఏం మాట్లాడతాడు ఇందాం. ఏంట్రా ఆ షర్ట్ ఏంటి, లోపలికి రా. అది వచ్చేదారిలో చిన్న యాక్సిడెంట్ మేడం. యాక్సిడెంటా, నాకు చెప్పనే లేదు. తుత్తర్లో ఉన్న గుద్ది పడేసి ఉంటాడు. నీకు నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, ఐఎమ్ ఓకే. మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. నేను కూడా ఐ బాట్ ఎ న్యూ షర్ట్ ఫర్ యూ. కొత్త డ్రెస్? దీని అమ్మ బతుకు ఏం లక్కీరా నువ్వు. నా బతుకు ఒక్కతి కూడా ఒక ఖర్చు కూడా కొనిపిలే. నాకోసం మీరు షాపింగ్ చేశారా? యా, మీకోసం కష్టపడి చాలా షాప్స్ తిరిగి సెలెక్ట్ చేశా. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు టు ద లెఫ్ట్. సారీ రామ్, నేను చాలా సార్లు ఆఫీస్లో నీ మీద ఫైర్ అయ్యాను. పర్లేదు మేడం, నేను అలాంటివి పెద్దగా పట్టించుకోను. ఇంకొక మాట చెప్పాలి. ఏంటి మేడం? ఇప్పటి నుంచి నన్ను మేడం అని పిలవద్దు, శాలిని అని పిలవాలి. అబ్బా శాలిని ఫిక్స్, రేపటి నుంచి ఇడే మా బాస్. ఓకే మేడం. నీకోసం చాలా ప్రిపరేషన్స్ చేశాను రామ్. నా కోసం? నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటి? ధైర్యం వచ్చింది రా, నేను నాలా బ్రతకాలనుకుంటున్నాను. ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అది నీతో. ఈ టైం లేదో అతి పానకంలో పడక మాదిరి. కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నీతో అని అన్నారు. సారీ రామ్, ఇందాక మ్యాటర్ కరెక్ట్గా కన్వే అవ్వలేదు, ఇది వచ్చి కట్ చేసింది. నీతో మ్యాటర్ డైరెక్ట్గా చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు చెప్పు చెప్పు, కమ్ ఆన్, ఐ వాంట్ లిసన్. నాకు సూఫీ అంటే చాలా ఇష్టం. వీ బీన్ ఇన్ ఎ రిలేషన్షిప్ సిన్స్ ఇంటర్మీడియట్. నేను నా పెళ్ళి కూడా మా పేరెంట్స్ ప్రెషర్ వల్లే చేసుకున్నాను రామ్. మేము దూరంగా ఉండాలనుకున్నాం కానీ అవ్వలేదు. సూఫీని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను రామ్. మా గురించి తెలిసి నా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో సూఫీని కలవకుండా చేసేవాడు. బయట నుంచి లాక్ చేసి నా ఫోన్ లాక్కొని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో తనని బ్లాక్ చేశాడు. నేను తను లేకుండా బ్రతకలేను రామ్. అట్లీస్ట్ ఒక వీడియో కాల్ కూడా చేయనిచ్చేవాడు కాదు. నన్ను వదిలేయమని నా హస్బెండ్ దాని మీదకి రౌడీలు కూడా పంపించాడు తెలుసా? ఒక్క నిమిషం, ఆ ఎపిసోడ్ నేను చెప్తా. ఆ రోజు సాటర్డే భయ్యా, ఆఫీస్ లీవ్, నార్మల్గా ఉన్నా నేను. మందేశ్వర వస్తుగా కరెక్ట్గా సెకండ్ వీక్లో ఉన్నా. మెయిన్ డోర్ నుంచి నలుగురు ఎంటర్ అయ్యిండు, స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కత్తి పెట్టిండు. ఇంకప్పుడు ఆడు ఏమన్నాడు తెలుసా? మర్యాదగా షాలిని వదిలేస్తా వదలవా అని. ఇదే అనండి భయ్యా, నేను ఒక్కటే చెప్పినా
చూడండి రా బాయ్, మా మధ్య ఏం జరగకూడదు అన్ని జరిగిపోయింది. నా లైఫ్ నాకు దేవుడిచ్చింది. షాల్ని కోసం చంపేస్తారా? చంపేడు. కానీ నా ఆత్మ కూడా దాని చుట్టూరే తిరుగుద్దని చెప్పిన. ఖేల్ కథం దుకాన్ బంద్. ఐ లవ్ యూ రే. ఐ లవ్ యూ టు బేబీ. నువ్వు నమ్మ బాస్, దేవదాసు పార్వతి లక్షలు కూడా ఇంత సతాయింపు ఉండదు. దీన్ని చెప్పలే అండి, ఇక్కడ ఇక్కడ రాసుకున్నా. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టు బేబీ. ఐ లవ్ యూ బేబీ బేబీ. అది అంటే అది పాలు పొయ్యి మీద పెట్టి బంద్ చేయడం మర్చిపోయాను. ఫోన్ చేసి చెప్తుంటే పక్కింటి ఆంటీ కూడా లేదు. నేను అర్జెంట్గా అర్జెంట్గా వెళ్ళాను మేడం. నేను మళ్ళీ వస్తాను మేడం. హే రామ్. చచ్చిపోండి చచ్చిపోండి. పనికి మళ్ళీ సన్నాసులారా, ఎందుకు పొడతారో తెలీదు. బాగుపడరే? మీరు అస్సలు బాగుపడరు. ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చారు. అర్జెంటుగా ఒక ఫుడ్ వేస్తే కానీ సెట్ అవ్వదు. యదవ 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 జీవితం. ఎత్తు సొమ్మిచ్చిన పొయిట సొంగు తాకలేరు. నా బరువు గోల్డేసిన రవి కముడిని లాగలేరు. నేనే స్పెషలు నా ఉళ్ళే పొడుపు కథలు. అవి పినోడికే ఉడుపు నిధులు. ఇది నేను ఎక్కడ చూడలా. ఎంత పని చేశాడో మొత్తం నష్టపోకుంటాడు. ఆ పేవని చెప్పి నన్ను బొంబాయి నమ్మేశాడు. కొత్తవర తీపని అసలే ఎరగని దాన్ని సిలకల గుంపున్న కొంపల ఒకటెట్టాడు. పుత్తుటే పై తీసి పని మొదలు పెట్టిన రేతిరి జో కొట్టే జాబుకి సైన్ ఎట్టిన. ఫ్లాట్ 50% ఆఫర్ పెట్టిన. టోకెన్ పై టోకెన్ తెగు తూకు కట్టిన. వీడలే పూలు అసలు నలగలే. నగలు నా వంటికేమో గంట పనికి బొంబాయోళ్ళు అసలు అనలే. నేనే స్పెషల్ అన్నాసయ్యే పట్టేటోళ్ళు. ఇప్పాల్సిందే అన్నో నాటి పొడుపు కథలు. నేనే స్పెషల్ అన్నాసయ్యే పట్టేటోళ్ళు. ఇప్పాల్సిందే అన్నో నాటి పొడుపు కథలు. ఎంత పని చేశాడో మొత నష్టపోకుంటాడు. పేమని చెప్పి నన్ను బొంబాయి నమ్మేశాడు. ఇదే
దారి కిటికీలు ముట్టుకుంటే కితకితలు ఎప్పుడు ఒప్పినా సప్పుడు చెయ్యనివేవి చాలవన్నీ సకల చాలా క్లవర్ నేనసలు మొట్టొక్కించేటి కంటి రెప్పలే మీదనేమో ఓ పలక కిందన ఇంకో పలక పలకల మధ్యన పొల్లిగిలకేంటి చెబుతాను లిప్స్ ని మూసిపెట్టి ముద్దిస్తే కొందరై రాదాన్ని రింగుల టంగే హగ్గిస్తుంది అది హత్తులు దాటితే ఒగ్గేస్తుంది ఒప్పుల కుప్ప గొప్పలు పోకే ఈ వంపులో పూసిన తరుసల్లే పుట్టుకతో రాదు చోవంచున కనరాదు నడి మధ్యలోనే మిడిసిపడే మగాడికున్న ముడి సరుకేది కథలో బదులిచ్చాను పండారం బాబాయిలో పేరు రాధిక కదా? నేను రామ్. మనిద్దరం ఒకటే కాలనీలో ఉండేవాళ్ళం. ఆ సందులో ఫస్ట్ ఇల్లు మాదే. నన్ను చూడలేదా? నేను మాత్రం కాలనీలో మిమ్మల్ని చాలాసార్లు చూశాను. అప్పట్లో ఒకసారి నల్ల కుక్క మిమ్మల్ని కరవబోతుంటే దాన్ని రాయితో కొట్టాను. మీరు నవ్వి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. అది మాత్రం తర్వాత నన్ను పగబట్టి రెండుసార్లు గరిచింది. నువ్వు నాకు తెలుసు రామ్, నా పేరు రాధిక కాదు, దీపిక. కరెక్ట్ కరెక్ట్. మీరు ఈ టైంలో ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలా? నేను వదిలేస్తాను, ఈ ఏరియా అంత మంచిది కాదు. పోనీ, మీకోసం ఎవరైనా వస్తున్నారా చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. అక్కర్లేదు, పద వెళ్దాం. నీకు పెళ్ళైందా? అయింది, తను వదిలేసి వెళ్ళిపోయింది కూడా. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి.
డ్రెస్ బాలేదా? బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? అంటే నాకు నైట్ కొంచెం పెగ్గేసే అలవాటు ఉంది, అది మీకు అభ్యంతరం లేకపోతేనే. మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా కంపెనీ ఇవ్వచ్చా? మీరు మందేస్తారా? అప్పుడప్పుడు. వన్ సెకండ్. చియర్స్. రామా, రామా, ఒక్క 2 మినిట్స్, మీరు బెడ్రూమ్లో ఉంటారా? నేను వాడిని పంపించేసి వస్తాను. ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. రామా, ఈ సినికడికి వేళాపాళా లేదు. ఏమయ్యా రాము, ఎంతసేపు డోర్ తీయడానికి? ఇదిగో చింతకాయ దంచి చికెన్ చేసా. ఎవరు దంచమన్నారు సార్ ఇంత అర్ధరాత్రి చింతకాయ? నీకోసం కాదులేవయ్యా, మావిడ ఫ్రెండ్స్ వస్తున్నారు అంటేను 8 మంది అన్నారు. ఓ, ముగ్గురే వచ్చారు, బొచ్చడు మిగిలిపోయింది. ఏమో అప్పటికే కుక్కలకి వేసేద్దాం అనుకున్నా, అంతలో నువ్వు గుర్తుకొచ్చావు. పెళ్ళం లేనోడివి కదా, ఏమనుకుంటావులే అని తెచ్చా. నా మీద మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమకి నేను కృతజ్ఞుణ్ణి. నేను తింటాను గానీ మీరు బయలుదేరు. తిను తిను, బాగా దంచి చేసా. బాంబు తింటాను సార్. ఏయ్ ఏ మందు, వాటే మందు సెటప్. రాము, పెళ్ళం ఇంట్లోంచి వెళ్ళిపోతేనేనయ్యా ఒక మగాడికి అసలైన స్వాతంత్రం వచ్చినట్టు. సాతి వచ్చిందా? లేదండి. రాలేదా? బయట చెప్పులున్నాయంటి మరి. అదే దాబా, అదే తను తను వెళుతూ వెళ్తూ వదిలేసి వెళ్ళిపోయింది సార్. మరి నిన్న మొన్న లేవే? ఇంట్లో ఉంటే దరిద్రం నేనే బయట పెట్టాను సార్. ఓహో, అంతేగా? అంతే. మరి 2 గ్లాసులు మందు సెటప్ ఉందేంటి? ఒకటి నాకు, రెండోది మా తాత ఆత్మకు. ఆత్మలు కూడా మందు తాతయ్య? సరేనయ్యా, నేను వెళ్ళొస్తాను. 2 బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయేంటి? అదా, నేను ఒకటి తీసుకోగానే మీరు గుర్తొచ్చారు సార్. ఓహో, పెళ్ళాం చెప్పు కింద తేయిల్లా బతికేస్తున్నారు కదా, సరిగ్గా తింటున్నారో లేదో అని మీకోసం తెచ్చా. నేను తిననయ్యా. తీసుకోండి సార్. నేను తిన్నాయా రాము? రాము, 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 అది కాదు. గెలవయ్యా. సారీ, వాడు పెద్ద నసగాడు. ఇట్స్ ఓకే, తీసుకోండి. మీ గురించి చెప్పలేదు అంటే బస్టాప్లో బ్యాగుతో మీరు ఎందుకు? మనిషికి భగవంతుడిచ్చిన చాలా ఇంపార్టెంట్ వరాల్లో ఒకటి సెక్స్. సెక్సా? ఇట్స్ మై ఒపీనియన్. తప్పుగా ఏమైనా అన్నానా? ఏదైనా ఓపెన్గా మాట్లాడితే తప్పైపోతుంది సొసైటీలో. అబ్బే, తప్పేలేదే, బాగుంది, చాలా బాగుంది, మాట్లాడండి. ఇప్పుడు ఒకటి అడుగుతాను. ఈ వెన్నెల, ఈ చుక్కలు, చిమ్మ చీకటి, రాత్రి దొరికే మల్లెపూలు, ఇవన్నీ దేవుడు ఎందుకు సృష్టించాడు? తెలీదే. మనిషి లైఫ్ ని మరింత రొమాంటిక్ గా చేయడానికి. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మరి వాడేంటి రామ్, రాత్రి అయితే వచ్చిందెంత పోయిందెంత అని బెడ్ మీద కూర్చొని లెక్కలేసుకుంటాడు? ఎవడు? నా మొగుడు. నాకు నచ్చలేదు రామ్, అందుకే వచ్చేసా. ఇప్పుడు డబ్బులు వాణ్ణి ముద్దు పెట్టుకుంటాయా? ఆస్తులు వాడికి హక్కిస్తాయా? లైఫ్ లాంగ్ నా జ్ఞాపకాలతో చచ్చిపోవాలి రాస్కల్. నువ్వు బాగుంటావు రామ్, నిజం. ఒక స్టైల్ ఉంటుంది నీ దగ్గర. నువ్వు అప్పట్లో మన ఏరియాలో యమహా బైక్ తీసుకుని తిరుగుతుంటే నీ బైక్ సౌండ్ విని చాలాసార్లు ఇంట్లో నుండి పరిగెత్తుకుని వచ్చి చూసేదాన్ని. నీతో మాట్లాడడానికి ట్రై చేశా కానీ కుదరలేదు. ఈలోగా మా నాన్నకి ట్రాన్స్ఫర్, పెళ్ళి, అన్నీ అయిపోయాయి. అవును, నీ గురించి చెప్పలేదు. చెప్పాలంటే ఇతరుది సేమ్ స్టోరీ. నేనేమో ఉన్నదాంతో లైఫ్లో రొమాంటిక్గా గడిపేయాలి అనుకుంటాను, కానీ తను ఉన్న ప్రాబ్లమ్స్ని తలుచుకుంటూ అవే గుర్తు చేసుకుంటూ నాతో గొడవ పడుతూ గడిపేయాలనుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనిద్దరం ఒకే గూటి పక్షులు, కానీ వేరు వేరు గోడల్లో ఉండిపోయాం. ఇప్పుడు
ఒకే గూటికి వచ్చేసాంగా. నాతో డాన్స్ చేస్తావా? భయపడుట వల్ల మనుషులకు ఉరి వచ్చును. యెహోవాను నమ్మినచో సురక్షితముగా నుండును. వాడేమన్నా ఫోన్ చేశాడా? నిన్నే అడిగేది నాన్సీ. చేయలేదండి, తను చేసినా ఎత్తలేదు, కట్ చేశాడు. తొందరలోనే అంతా సర్దుకుంటుందిలేండి. ధైర్యంగా ఉండు. తొందరలోనే వాడు డైవర్స్ పేపర్స్ పంపిస్తాడు, చూస్తుండండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. మ్యాగీ చేస్తున్నాను. రాత్రి బాగా హ్యాంగ్ ఓవర్ అయింది కదా. నీకోసం లెమన్ వాటర్ టేబుల్ మీద పెట్టాను, నువ్వు వెళ్ళి తీసుకో. బ్రేక్ఫాస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. భర్తను ఘోరంగా కత్తితో పొడిచి హత్య చేసి ఇంట్లో నుంచి డబ్బుతో ఫరారైన గిలాడి భార్య అవక్కయ్యారా? ఎస్. మొన్న శనివారం రాత్రి కట్టుకున్న భర్తను కత్తితో ఖాంగా కతం చేసి అదే రాత్రి ఇంటి నుంచి బయటపడింది ఈ హంతకురాలు. ఈ హంతకురాలు కోసం ఇప్పుడు కుకట్పల్లి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నేను చూసొస్తా. నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూస్తా. రామా, రామా రా. ఎవరిది? మంచి బిస్లర్ చూడాలా ఉంది. మీరు ఎవరు కావాలి? రామ్. ఆయన టిఫిన్ చేస్తున్నారు, ఏదైనా ఉంటే ఈవినింగ్ వచ్చి మాట్లాడు. ఇంతకి మీరు ఎవరండి? ఏంట్రాని ఎక్సైట్మెంట్? అప్పటి నుంచి చూస్తున్నాను. 2 ప్యాకెట్ల బిర్యానీ అంటావు, 2 గ్లాసుల మందు అంటావు. అసలు మా ఫ్యామిలీ విషయాలు నీకెందుకు? మీ ఫ్యామిలీయా? అవును, మా ఫ్యామిలీయే. మొళ్ళీ కనపడొద్దు, కనిపించవో. పోరే రా. ఓకే. ఏం లేదు, చిన్న డస్ట్ బన్స్. ఈవినింగ్ ఆఫీస్ నుండి తొందరగా వచ్చే, నీకోసం వెయిట్ చేస్తా. అలాగే. నా బుజ్జి, నాకు పని ఉంది, వస్తాను. హాయ్ బ్రో. హాయ్ రా. రెండు కొంచెం పక్క ఊరా, పర్సనల్ మాట్లాడాలా. ఏంట్రా? సిగరెట్ ఉందా బ్రో?
పని అయిపోయిందా బ్రో? ఏం పని? అదే ఫామ్హౌస్ పోయినావు కదా, ఆ పని విడితులు కూడా అదే అయిపోయింది బ్రో. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్, అసలు ఒకటే బాడీ పెయిన్స్. ఇంకా బాడీ పెయిన్సే తగ్గల, సిగ్గుండాలి బ్రో. అబద్ధం చెప్పు నీకు, మొన్న నేను నీకు కాల్ చేసినప్పుడు చేసినప్పుడు నువ్వు కాల్ కట్ చేయలే, నీ పత్తి వ్యాపారం మొత్తం ఇన్నా. అవునా బ్రో? నీకు దండం పెడతాను బ్రో, దయచేసి మ్యాటర్ ఆఫీస్లో ఎవరికి చెప్పు బ్రో, ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో. అమ్మ తోడేసి చెప్తాండా, ఈ విషయం ఆఫీస్లో ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి దాని ఇజ్జత మొత్తం తీసేచ్చా? అవ్వా ఆడోళ్ళు ఆడోళ్ళు, ఏడ నిన్నామా బ్రో? అసలు ఎట్లా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు? ఈ విషయం మా ఇంట్లో తెలిసిందంటే నన్ను ఆఫీస్కి కూడా రానియరు. నీకు ప్రామిస్ చేస్తాడా, నీ పేరు మాత్రం ఏడ బయటికి రానియను, దాని గురించి మాత్రం ఆఫీస్ మొత్తం టామ్ టామ్ చేసా. నువ్వేంటి టామ్ టామ్ చేసేది? అది పెళ్లికి మొత్తం ఆఫీసులో అందరినీ పిలుస్తుంది, అందులో నువ్వు నేను కూడా ఉన్నాం. ఏంది లేడీస్ లేడీస్ పెళ్లి చేసుకుంటారా, అసలు తాళెట్టు కట్టుకుంటారు బ్రో? ఛీ, వెళ్ళిపోతా, వన్ వీక్లో ఇనిచి వెళ్ళిపోతా, వీళ్ళు జీతం ఇకునే పర్లే. బయట చోట పని చేస్తాడా అంటే నాకు ఒకటి పిల్లలు కూడా ఇయ్యాడు బ్రో. బ్రో నాకు డౌటు, ఇప్పుడు వెడ్డింగ్ కార్డులో వధువు పేరు శాలిని అని రాపించుకుంటుంది, మరి వరుడి పేరు ఏమని రాపించుకుంటుంది? మీరు మారా మారా, మీ ఆటల వల్లనే మొత్తం నాశం అయిపోతుంది బ్రో. ఇది చూసావా, కుగట్పల్లి ఓ లేడీ వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని మొగుడిని చంపేసి మనీతో పరారైందంట. అది ఒక్కతే ఎట్లా చేస్తుంది బ్రో, దాంతో ఎవడైతే ఉన్నాడో వాడే చేయించుంటాడు. యూఆర్ రైట్. ఎస్, నువ్వు చూసావా వాడే చేయించాడని? నువ్వు చూసావా అంటే మీరు మీరు ఫిక్స్ అయిపోతారా? అయినా వాళ్ళిద్దరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారో మీకు తెలుసా? మీకు మీరే కదలాలు వేసుకుంటారు. అరే చిల్ బ్రో, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? ఇది మేమనుకుంటుంది కాదు, పోలీసులు అంటున్నారు. పోలీసులు? లేకపోతే మాకేనా తెలుస్తుంది? ఈరోజు రేపు అది వాడు ఖచ్చితంగా దొరుకుతారు బ్రో, అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. చూస్తూ ఉండు పద బ్రో. పద మొత్తం అయిపోయింది. ఏంటప్పారావు నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేంటండి, నా కళ్ళతో చూస్తాను ఇప్పటికీ అది వాడింట్లోనే ఉంది. బాగుందా? బాగుండడం ఏంటండి, అచ్చం జయప్రదలా ఉంటాను. జయప్రద? జయప్రద అంటే నాకు ప్రాణం, నేను కోసేసుకుంటాను. ఒకసారి వెళ్ళి తలుపు కొడదాం అప్పారావు. దాన్ని తలుపు కొడితే తర్వాత అది తలుపేసి కొడుతుంది. ఏంటి నిన్ను కొట్టిందా? నన్ను కొట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ పులే. ఇది సరేగానే ఆ రాముగాడి అంటే ఎలాంటి పని చేశాడు? నాగేశ్వరరావు వాడికి మళ్ళా క్యారెక్టర్ ఉంటేగా. ఏం పద్మగారు, మీరు గుడ్లు తెచ్చుకుంటారు, మీ ఆయన ఊర్లో లేడా? లేదండి, క్యాంప్ కి వెళ్ళాడు, ఇంకా వారం పడుతుందంట. అవునా? అప్పటి వరకు ఎలా మరి? ఏంటి? అదే అదే, మీ ఆయన వచ్చే లోపు నాతో ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, నేను చూసుకుంటాను అంటున్నా. పొద్దున్న చెత్త బయట పెడతా, కాస్త చెత్త ఒడస్తే వేస్తారా? ఓకే, అది మహాభాగ్యం. మీరు చెత్త వేయడం ఏంటి సార్? నువ్వు చెత్త గురించి ఆలోచిస్తున్నావు, నేను చెత్త డబ్బా ఇచ్చే మూమెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఇలాంటి బొచ్చడు ఉంటాయి మన దగ్గర. ఒక్కసారి నా జయప్రద. జయప్రద నీకు అసలు మామూలుగా లేదుగా, నీకంత సీన్ లేదు. అక్కడ సూపర్ బాబు వస్తున్నాడు చూడు. నా కొడుకు నా కోసం మీటింగ్ పెట్టుంటాడు. ఏడికి ఇస్తాను చూడు ఇప్పుడు. అమ్మాయిని ఇంట్లో పెట్టుకుందే కాకుండా నన్నే కొట్టిస్తావురా నువ్వు? నీ అంతు చూస్తాన్రా, అంతు చూస్తా, అసలు ఇది నీకు లేదు నాకు ఉంది, నాకు కావాల్సిన వాళ్ళని నేను తెచ్చుకుంటాను, ఏం పీక్కుంటారో పీక్కోండి. సార్ వీడు బాగా తెగించేశాడు సార్, వీడు బాగా తెగించేశాడు. మరి నా జయప్రద ఈ వయసులో మేమేం పీక్కుంటే నువ్వేం పీక్తావురా బొమ్మకాయ ముఖం కూడా. వస్తున్నా, నా సూర్యకాంతం పిలుస్తుంది. నాకు భయంగా ఉంది, మన విషయం అందరికీ తెలిసిపోయింది, అపార్ట్మెంట్ వాళ్ళు నెక్స్ట్ వీక్ మీటింగ్ కూడా పెడుతున్నారంట. ఇప్పుడు ఏం చేయమంటావు? ఓ పంచే, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళిపో ప్లీజ్. ఎందుకు వెళ్ళాలి? ఎలా కనబడుతున్నాను నీ కంటికి? రోతల్ కేసు అనుకుంటున్నావా? అది కాదు, అపార్ట్మెంట్ వాళ్ళందరూ అర్థం చేసుకో. అపార్ట్మెంట్ వాళ్ళందరితో చెప్పే పడుకున్నావా నాతో? నాకు పెళ్ళా ఉంది. అవునా? పోనీ, మీ ఆవిడని అడిగావా? చూడు,
నా లైఫ్ మొత్తం నీతోనే అని ఫిక్స్ అయ్యాను. ఈ విషయంలో తేడా ఎక్కడ జరిగినా తెలుసు, నీ మొగుని చంపినట్టు నన్ను చంపుతావు. కుక్కట్పల్లిలో మొగుడిని కత్తితో పొడిచి డబ్బుతో పరారై వచ్చింది నువ్వే, నాకు తెలుసు. నీకెలా తెలుసు? టీవీలో న్యూస్ వచ్చింది, నీ బ్యాగ్ లో డబ్బు కత్తి చూశాను. తెలిసిపోయిందా? పిచ్చిరామ్, నేను చంపడం ఏంటి? కత్తి బ్యాగ్లో ఉంటే చంపినట్టేనా? నా మొగుడు బిజినెస్ అని డబ్బని నన్ను నెగ్లెక్ట్ చేశాడు. ఇంట్లో డబ్బులు తీసుకొని వాణ్ణి వదిలేసి వచ్చేశాను. మరి బ్యాగ్లో కత్తి? కత్తి పెట్టుకుంది నా సేఫ్టీ కోసం రామ్. నిజంగా నువ్వు ఆ మర్డర్ చేయలేదా? నా మొగుడు నాకు చంపేంత శత్రువు కాదు రామ్. స్వాతి ఫోన్. వాడు నెగ్లెక్ట్ చేస్తే, వదిలేసి వచ్చేసాను కదా అని నువ్వు మోసం చేస్తే వదిలేస్తాను అనుకోకు, చంపేస్తా. చేరవే మొత్తం నీ ధ్యాసే నింపేసుకున్నానే, నిత్యం నీ యూసే వెంటాడేనే. ఏమి పిల్లరా మాయే చల్లెరా, తారా జువ్వరా మెరిసెరా. ఏమి పిల్లరా అబ్బో ఏ కళ్ళురా, విరిసే హరివిల్లురా రంగులే నింపెరా. మరెందుకు మూడు నెలలుగా నా వెంట పడుతున్నారు? ఆటోగ్రాఫ్ కావాలా? నేనే హీరోయిన్ని కాదే. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకు ధైర్యం తక్కువ ఉండొచ్చు కానీ మీ మీద ప్రేమ మాత్రం చాలా ఉంది. విసిరిపారేయండి. దేన్ని? మీ దగ్గరున్న ప్రేమని. బాగా దూరంగా వీలుంటే ఏ చెత్త బుట్టులోనో పారేయండి, ఎందుకంటే ఇది వర్కౌట్ అవదు. ఏమండి పారేయమన్నారు? బాగుంది, మరి చెత్త బుట్టలోనా? దేవుడు ఇక్కడ హృదయం అనేది ఒకటి పెడతాడండి, అది మీకు పెట్టడం మర్చిపోయినట్టున్నాడు. నా ప్రేమకు ఒక వాల్యూ ఉందండి, అది తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. అవునా? సరే, రేపు మా ఇంటికి వచ్చి మా అన్నయ్య దగ్గర మీ చెల్లెని నాకు ఇచ్చి చెయ్యండి అని అడగండి. తెలుసు అనుకుంటాను, మేము క్రిస్టియన్స్. నా పేరు నాన్సీ. Oh,
మా చెల్లెలు మీ అబ్బాయికి ఇవ్వడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. మీరు దేవుణ్ణి ఎప్పటి నుంచి నమ్ముకున్నారు? ఎప్పటినుంచో? మా తాతగారు కూడా దేవుడు బిడ్డే, బెన్ జాన్సన్. ఓ, మీరు ఏ చర్చికి వెళ్తుంటారు? నేను అడిగింది అది కాదు. మీరు క్యాథలిక్ కా పెంతుకొస్తా? ఈ బంధం బలపడాలని ప్రార్థన చేసుకుందాం. చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ ప్రభువ, సర్వలోకములకు అధిపతివైనటువంటి ఓ తండ్రి, మమ్మల్ని కాపాడు. అగో, ప్రార్థన చేయాల్సింది నువ్వు కాదు, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు చేస్తారు. చేయండి. ఏంటి ప్రేయర్ చేయమంటే మొహమొహాలు చూసుకుంటున్నారు? అన్నయ్య, వాళ్ళు నీతో అబద్ధం చెప్పారు. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, హిందూస్. సార్, నాకు మతం ముఖ్యం కాదు. మీ చెల్లెలు నుంచి పెళ్లి చేస్తానంటే ఇప్పటికిప్పుడు మతం మార్చుకుంటాను. మెడ పెట్టి నేను నిన్ను బయటికి గంటక ముందే బయటికి పోరా. అన్నయ్య, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అవును, మీరంటే ఇష్టం లేకపోతే మీకు 3 నెలలు నా వెంట పడే అవకాశం కూడా ఇచ్చేదాన్ని కాదు. 3వ రోజే నా వెంట పడకని మొహం మీదే చెప్పేదాన్ని. అయినా వెంట పడితే 4వ రోజు చొప్పు తీసుకుని కొట్టేదాన్ని. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది. మీరెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. రామ్, ఇదేంటి డేంజర్ కాల్ అనుంది? అమ్మా, ఇప్పుడు పెద్ద డేంజర్ గాడు ఫైనాన్స్ ఇస్తూ ఉంటాడు. వీడి దగ్గర 3 లక్షలు తీసుకున్నాను, అవి ఇవ్వకపోతే చంపేస్తానంటున్నాడు. ఇంకెప్పుడు వీడి ఫోన్ లిఫ్ట్ చేయకు. ఓ, అంతే కదా? వెయిట్ ఎ మినిట్. ఇదిగో 3 లాక్స్, ముందు వెళ్ళి ఇచ్చే. ఇంత డబ్బు నువ్వేం ఆలోచించుకో, వెళ్ళు. చెప్తున్నాను కదా, వెళ్ళు. బాయ్. దా కూర్చో. సారీ బాయ్, అంటే డబ్బులు సర్దే పనిలో ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. పర్లేదురా. ఇదిగో బాయ్, 3 లక్షలు లెక్క పెట్టుకోండి. అందులో పెట్టి. మీ ఆవిడ వచ్చేసిందా? రానంది బాయ్. అదేంటి, బ్రతిమలా అడగపోయావా? బతిమలేను బాయ్, రానంటే రానంది. కనీసం నీకు బ్రతిమలు ఆడడానికైనా ఉంది, నాకైతే అది కూడా లేదు. అర్థం కాలేదు. నా భార్య లేచిపోయిందిరా. లేచిపోయిందా? ఎప్పుడు బాయ్? సాటర్డే నైట్ రా. సాటర్డే నైటా? చూసావా? లేదు బాయ్, ఎక్కడా చూడలేదు. నేను చూడలేదు బాయ్, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను వెళ్ళొస్తాను. రే, 10 నిమిషాలు కూర్చోండి.
లేదు బాయ్, చాలా అర్జెంట్ పని, నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి బాయ్. ఉంటాను బాయ్. నువ్వు సందీప్ గడి పెళ్ళానివా? ఏ సందీప్? అదే ఆ ఫైనాన్స్ ఇచ్చే గుండాగడు, ఆడి పెళ్ళానివా? అవును. అయితే ఏంటి? అవునని అంత సింపుల్ గా చెప్తావంటే నీ వల్ల నా జీవితం జెండా పీకిందే. ముందే చెప్పి చావాలిగా పలానాడు పెళ్ళానువని. నువ్వు అడిగావా? నీ పని మీద తీసుకొచ్చావు, నాతో డాన్స్ చేసావు, మందేశావు, చెయ్యాల్సిందంతా చేసావు, కొని అడిగావా? నేను చేసిన తప్పుకి ఇదిగో ఇదిగో నా చెప్తా నేనే కొట్టుకుంటాను. నీకు దాన్ని పెడతానే, వాడు వచ్చారంటే నన్ను చంపేస్తానే, వెళ్ళిపోవే. నువ్వు చేస్తే కాదు, నేను చచ్చినా కూడా వెళ్ళను. నీ మొగుడు వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. ఆడు దానిలాగా ఏడుస్తావేంటి? తనకి తెలుసుండదు నేను వెళ్ళి లోపల దాక్కుంటాను. నువ్వు వెళ్ళి తలుపు తీ, వెళ్ళు డోర్ తీ, వెళ్ళు. తలుపు తీయడానికి ఏంట్రా ఇంతసేపు? నిద్రపోతున్నాను బాయ్. సర్లే రా కూర్చో, రారా కూర్చో. పర్లేదు బాయ్. కూర్చోమంటే ఏంటి ఇలా వచ్చారు? ఇంట్లో ఉండబుద్ధి కాలేదురా, ఒక పెళ్ళం పోయినోడు బాధ ఇంకో పెళ్ళం పోయినోడికి తెలుస్తుందని వచ్చా. సర్లే గ్లాసులు పట్రా, మందేద్దాం. నాకు మందేసే మూడ్ లేదండి. రే మన బాధ ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వడూ పట్టించుకోడ్రా, ఇది తప్ప. రే ఈ పెళ్ళం పోయిందన్న బాధ ఉంది చూసావా, అది కక్కలేము మింగలేమురా. రే స్వాతి వచ్చిందా? లేదు బాయ్. పెళ్ళం వదిలేసిపోయి 10 రోజులు కాలేదు, ఇంకో దాన్ని తెచ్చుకొని కూలుకుతావా? ముందు దాన్ని బయటికి పంపిస్తావా లేదా? అది కాదు బాయ్. నసుకుతావేంటా? ముందు దాన్ని బయటికి పంపిస్తావా, నన్ను వెళ్ళి జుట్టు పట్టుకొని బయటికి లాగమంటావా? మీరు ఉండండి బాయ్, నేనే పంపిస్తాను. వెళ్ళు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. వాడు నేను బయటికి రమ్మంటున్నాడు, నువ్వు బయటికి రాగానే నన్ను చంపేస్తాడు, ఖచ్చితంగా చంపేస్తాడు. అన్నిటికీ ఏడుస్తావెందుకు? నువ్వు వెనుక నుంచి వాడి చేతులు విరిచి పట్టుకో, నేను ముందు నుంచి పొడిచేస్తా. ఏమంటావు? నీకంటే ఆ కుక్కటి పని మటర్ చేసింది బెటరే. సరే ఏదో ఒకటి చేసి చేస్తా, నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి లాడి చేతిలో చస్తానా, ఏదో ఒకటి చేస్తా, నువ్వు మాత్రం కదలొద్దు. ఇంతసేపు బతిమలాడుతున్నావా, ఇంకా రాలేదేంటది? రెడీ అవుతుంది బాయ్, చీర కట్టుకుంటుంది. రా కూర్చో, తీసుకో ఎగ్గు. నా భార్యని ఎంత ప్రేమించానో నీకు తెలియదురా. అసలు అదల ఎందుకు వదిలేసిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది నన్నెందుకు తగులుకుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అది వెళ్ళిపోతే నాకు ప్రాణం పోయినట్టుగా ఉందిరా. మీ ఆవిడంటే మీకు అంత ఇష్టమా భాయ్? చెప్తున్నా కదరా, తనంటే నాకు ప్రాణం. మరి మా ఆవిడ్ని బ్యాక్ నుంచి చూసి నీ నడక బాగుంది అన్నారంట? రే
అది మేము డబ్బులు వసూలు చేసుకోవడం కోసం వంద రకాలుగా సతాయిస్తాంరా. అప్పుడే కదా నీ పెళ్ళం వాడి డబ్బులు వాడి మొహన పారే అని చెప్పి నిన్ను కంగారు పెట్టేది. అయినా మాకు బిజినెస్లో వంద రకాల టెక్నిక్స్ ఉంటాయిరా. నీ భార్య నాకు చెల్లెలతో సమానం. నీ భార్య కాదు, నా భార్య తప్ప ఎవ్వరైనా సరే నాకు చెల్లెలతోనే సమానం. గాడ్ ప్రామిస్గా చెప్తున్నానరా, పెళ్ళం లేకపోతే నీలా ఇంకో దాన్ని తెచ్చుకొని కులికేంత ప్రధాని కాదురా నేను. ఎరా ప్రేమించి పెళ్లి చేసుకున్నామంట సిగ్గుండాలరా. హస్బెండ్ ఆనెస్టీ రెండు ఒకటే అక్షరంతో మొదలవుతాయి. ఎక్కడుందిరా నీ దగ్గర ఆనెస్టీ? లేదు, నీ దగ్గర కొంచెం కూడా లేదురా. హలో అన్నా, వదిరా నీ మీద కోపంతో పోలేదన్నా. వాడు ఎవటో ట్రాప్ చేసి తీసుకుపోయిండు. ఏం మాట్లాడుతున్నావురా? బోరబండ బాబా బిర్యానీ పాయింట్ దగ్గర వాడెవడో బండి మీద సాటర్డే నైట్ వదిలి ఎక్కించుకు తీసుకుపోయిందంటనా? ఎవడరా వాడు? అన్నా వాడు సీసీ కెమెరాలో హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడనా? వాడు ఫేస్ కనిపించలేదనా? అమ్మయ్యా. కానీ వాడి బండి నెంబర్ దొరికిందనా? ఏంటా బండి నెంబర్? TS09554 అన్నా. సరే వస్తున్నా, నువ్వు ఫోన్ పెట్టేరా. చెప్పాను కదరా నా భార్య దేవతని, వాడెవడో కావాలనే నా భార్య మైండ్ చెడగొట్టాడు. వదలను ఆ నొదలను. భద్రా వెళ్దాం, బాబా బిర్యానీ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. నా కొడుకు సంగతి చూస్తా. వదా బాయ్, నేనెందుకు? మీరు వెళ్ళండి. ఏయ్ రాబోయ్, యువకుని కాపాడే దేవుడే లేడా? వస్తాను. బండి నెంబర్ ఎంత అన్నాడు? బండి నెంబర్ 6677 బాయ్. ఏయ్ 6677 కాదురా, 5544 గుర్తుపెట్టుకో. ఈడు గుర్తుండి నన్ను ఎందుకు అడగడు? చూసారంటే చచ్చలే బాయ్. ఏమవుతున్నారు బాయ్? వాడు ఇక్కడ కూడా ఉండి ఉండొచ్చు కదరా. బాయ్ బాయ్, రండి బాయ్, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు మన కోసం. ఎక్కడెక్కడి ఎక్కడే వెళ్ళు, తొందరగా వెళ్ళు. అదే బండ్రా, ఫాలోగా. ఈ ఆడోళ్ళను వసం చేసుకోవడానికి ఏదో మందు ఉంటుందంట కదరా? ఏం మందు భాయ్? అదేరా, వాడు నా డార్లింగ్ని వసం చేసుకోవడానికి మందు పెట్టాడురా, మందు పెట్టాడురా. ఆ నా కొడుకుని వదలరా, వాడు అంతా చూస్తాను. ఆపరా. ఎందుకు భాయ్? ఆపరా. ఏమైంది భాయ్? నేను ఎల్లో ఫుల్ బాటిల్ తెచ్చుకుంటానురా, పిచ్చి లేస్తోందిరా నాకు. ఈరోజు నైట్కి ఫుల్ బాటిల్ వేసి వాడిని వేసేస్తా. బాయ్ 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 బాయ్. మీరెందుకు భాయ్ వెళ్ళడం? నేను వెళ్ళొస్తాను. సరే వెళ్ళరా, త్వరగా వచ్చే. 2 మినిట్స్ బాయ్, త్వరగా వచ్చే. అల్లాన్ని సరిగ్గా చూసుకొని ఎవరు భయ వాళ్ళు? ఏమోరా తెలియదురా నా కొడుకులు ఎవరో. మిమ్మల్ని ఎందుకు కొట్టారు? ఏమోరా, వాళ్ళల్లో ఒకడు మాత్రం పెళ్ళాన్ని కూడా సరిగ్గా చూసుకోవడం రాదురా అన్నాడురా. అంటే ఆడేరా, నా పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు చూడు. నా కొడుకే రా ఇదంతా చేసింది. నా కొడుకే. ఏంటి భయ్యా నువ్వు ప్రతిదానికి వాడి మీదకి వెళ్తావు? అప్పటికి నీ పెళ్ళ నోట్లో అరటిపండు పెడితే కొరకనట్టు. వీడి తప్పు ఎంత ఉందో ఆవిడ తప్పు కూడా అంతే ఉంది. ఆలోచించవా, ఏదొచ్చినా మొత్తం ఆడి మీదకి తోస్తావా? పెళ్ళం ఊరెళ్తే వేరే దాన్ని తెచ్చుకొని కూలికే నీకేం తెలుసు రా పెళ్ళం విలువ. ఏం జరిగినా వాడిదే తప్పు. ఎందుకంటే ఐ లవ్ మై వైఫ్ రా, మై వైఫ్ రా. సరేరా బండిది, బండిది. కొడుకు
ఎక్కడ దొరుకుతాడో గాని వాడు ఎంత మాత్రం చూస్తానరా నేను. ఆడి పెళ్ళానికి కూడా ఇలాగే జరిగితే అప్పుడు తెలుస్తుందిరా నేను పడే బాధ ఏంటో. రే ఇక్కడే ఆపు 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 మంచిగా కట్టరా సందీప్ భాయ్. రై భాయ్ నమస్తే. సాటర్డే నైట్ ఇక్కడ ఒక అమ్మాయి నిలబడితే ఒకడు బండి మీద వచ్చి ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అండ్ నువ్వు చూసావా? చూసినా భాయ్. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడాడు? వాడు అప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాడు భాయ్. వాడి ఫేస్ సూర్యం సరిగ్గా చూడలే. అమ్మయ్యా చెప్పరా అన్నా. ఆర్టీఓలో పనిచేసే ఆ రవి గారి ఇంటికి పోయినాం. వాడి బండి నెంబర్ బట్టి ఆ ఇంటి అడ్రస్ పట్టినాం. సుభాష్ రా బేటా సుభాష్. ఆ ఇంటి లొకేషన్ నీకు పంపినామన్నా. మేము కూడా అంటే వస్తున్నాం. ఎంత నా కొడుకింటికి వాడిని అక్కడే నరికేసి మా ఆవిడ్ని నేను తెచ్చుకుంటా. పదరా భాయ్. తీ బండి. నాకు కొంచెం అర్జెంట్ పనులు. తీ భాయ్. అయిపోయాడా? రెడ్గా పోనీ. దొరికాడు నా కొడుకాడు. పోనీ. రైట్ తీసుకో. రైట్ తీసుకోరా. రైట్. దిమాగ్ పనిచేయట్లేదా? రైట్ అంటే లెఫ్ట్కి వెళ్తావు, లెఫ్ట్ అంటే రైట్కి వెళ్తావు. పద రైట్కి. సరే భాయ్. పదా. నా చావుకి నేనే దారి చూపించాల్సి వస్తుంది. పదరా. వెళ్తున్నా వెళ్తున్నా భాయ్. పదరా. ఆపు ఆపు. ఇదే అడ్రస్, లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. రై రై నిన్నే ఇట్రా. ఏం సార్? ఇక్కడ అభిరామ్ అని ఒకడు ఉండాలి తెలుసా? ఉండేవాడు సార్. రే ఏ ఫ్లోర్ లో ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? అది ఫ్లాట్ నెంబర్ ఎంత? అతను ఖాళీ చేసి 2 సంవత్సరాలు అయింది సార్. రే ఆర్సీ మీద ఇదే అడ్రస్ ఉందా? ఇదేంది, అప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇదే అడ్రస్ ఉండుంటా సార్. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా పోనీ? తెలియదు సార్. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఏ క్యా బాత్ కర్ రే జా జా. ఈ డౌడో హిందీ వాళ్ళ ఉన్నాడే. నా కొడుకు ఇక్కడ కూడా మిస్ అయ్యాడు. ఎక్కడ దొరుకుతాడా నా కొడుకు? ఈ ఒక్క రాత్రి వాడిని బతకనివ్వు భాయ్. పొద్దున్నే చంపేద్దు కానీ వాడు ఆల్మోస్ట్ నీకు దొరికిపోయినట్టే. పద భాయ్ వదిలేస్తాను. ఏ నువ్వు వెళ్ళరా. పాటో ఏ మరపాటో ఊహించని చిత్రం గీసే ఏ తడబాటో ఏ గ్రహపాటో ఉరియంచున వేలం వేసే ఉనికిని చాటే ఆరాటం ఊపిరి కోలాటం ఏ ప్రశ్నకి బదులు తెలుసా రేపటి పూటే పోరాటం బ్రతుకులో జంజాటం మినుమిణుగు మిణుగురులా మెరిసే ఆశల ఉబలాటం ఏర్పాటు చేశాను. ఏం చేసావు? రౌడీని పెట్టి కొట్టించాను. నీకేమన్నా పిచ్చ అనుకుంటున్నావంటే? నిన్ను రౌడీని పంపించి ఎవరు కొట్టించమన్నారు? నేను చెప్పానా నీకు మా ఆయన్ని కొట్టించమని? నిన్ను నా ఇంట్లో కూర్చుని ఎవడ ఆడమన్నాడు? ఆ ఏడు పేద నీ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడే వెళ్ళిపోతాను. Thank you.
పాదముని తెగతించిన నిజముకి తల వంచిన తొలకరి స్నేహం తగువుతో విడిచి ముసురు నమునకే తప్పే కదా పలకని పైకం పరుపున పరిచి ఎదసడి మరుపే ముప్పే కదా రంగుల తెరలేపిన కాలం వివరించదు కథనం గుర్తించు నీ పాత్రని ప్రేమను నటించిన మాత్రం నిలవదు ఏ బంధం ఏ పుస్తకము చూపని కథ రాసెను కదరా విధి లేదు బాయ్, ఎక్కడ చూడలేదు. బాయ్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ బాయ్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ కాదు డబల్ ఫైవ్ డబల్ ఫోర్. దిమాగ్ పనిచేయట్లేదా? రైట్ అంటే లెఫ్ట్ కలిసావు. వీడి తప్పు ఎంత ఉందో ఆవిడ తప్పు కూడా అంతే ఉంది. మనం ఒక తప్పు చేసినప్పుడు చిమ్మ చీకటిగా ఉంటుంది. మన తప్పుని ఎవ్వరూ చూడకూడదని అది మనం ఏర్పాటు చేసుకుంది. కానీ దొరికిపోయాక మనం పూర్తి ఫ్లడ్ లైట్ వెలుగులో ఉంటాం. మనల్ని శిక్షించడానికి భగవంతుడు ఏర్పాటు చేసిన వాళ్ళంతా మన ముందుంటారు. నా లైఫ్ అయిపోయింది. పొద్దున్నే మీ ఆయన నన్ను చంపేస్తాడు. నేను చేసుకుందానికి నాకు జరగాల్సింది. స్వాతి చాలా మంచిది. కోరికల్ని బాధ్యతల్ని సమానంగా తీసుకుంది. నేను అలా కాదు. ఒక మగాణ్ణన్న విషయం ఒక్కటే గుర్తుంటుంది. నా భార్యను నేను రేప్ చేశాను తెలుసా? ఇలా ఎంతమంది భార్యలు ఎన్ని రాత్రులు బాధలు అనుభవిస్తున్నారు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఒకసారి పెంచి దానిలాగా ఫోన్ చెక్ చేసుకునేదాన్ని. రాలేదే, ఎలా వస్తుంది? నువ్వు చేయకుండా నీకోసం అందరినీ వదిలేసి వచ్చిన అనాథని నువ్వు కూడా నన్ను వదిలేస్తా.
ఏం లేదు, పిల్లనుకుంటాను, వెళ్ళిపోయింది. నా కొడుకు నా పెళ్ళాన్ని ఎత్తుకొచ్చాడు, ఇక్కడే ఉంది, చూపిస్తా వదా. దీపికా, 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 రే నా దీపికను ఏం చేసావురా చెప్పరా, మా ఆయన ఏమైనా నీలాంటి పెదవి అనుకున్నావా? ఇంకొకటి పెళ్ళాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడానికి చంపేస్తా నిన్ను, ఇంకొక మాట మాట్లాడావంటే వెళ్ళు. ఆడతో నడ్డం పెట్టుకుని బతికిపోయావా? నేను వెళ్ళేసరికి నా పెళ్ళం ఇంట్లో లేదనుకో, సంతిబ్బాయి అంటే ఏంటో చూపిస్తాను నీకు. హలో, ఎలా ఉన్నావు? ఏయ్, ఎక్కడున్నావు? నేను మా ఇంటికి వచ్చేసాను. పాపం నా హస్బెండ్ చాలా మంచోడు, తన మాటలు విన్నాక నేను లేకుండా తను ఉండలేడని నాకు అర్థమైంది. పెళ్ళి అనే బంధం మీద తనకున్న నిజాయితీ నాకు లేనందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను రామ్. ఈ జన్మకు నా లైఫ్ ఇంకా తనతో నేనని ఫిక్స్ అయిపోయా. అవును, మీ ఆవిడ ఏమనలేదా? తనకేమీ తెలియదు. అదేంటి, నేను వెళ్ళిపోతుంటే తను నన్ను చూసిందిగా. చూసిందా? అవును, నిన్నేమనలేదా? ఇది కథ. ఇలా ముగిసింది. తప్పులు జరిగినప్పుడు ఇద్దరికీ సరిదిద్దుకునే ఓపిక ఉండాలి, సహించే తత్వం ఉండాలి, అన్నిటికీ మించి క్షమాగుణం ఉండాలి. మరదే కదా ప్రేమంటే. అప్పుడే ఆ వేసిన మూడు ముళ్ళకి, నడిచిన ఏడడుగులకి ఒక విలువ, ఒక గౌరవం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. మీ ఆశీస్సులు కోరుతూ మీ శ్రీనివాస్ వెలిగొండ. చల్ చల్ చల్
రూపి వల్లో లోకం చేపై గిల గిల కొట్టుకుంటుందే జిల్ జిల్ జిల్లో జోకర్ మెల్లో లాకెట్ లాగా నోటికి వేలాడిందే పాకెట్ లో పర్సు నిండుంటే నువ్వు సేఫ్ లేకుంటే నీ సీటుకి పోటులే ఆ గూగుల్ పే యాప్ వర్క్ అయితే నువ్వు తోపు ఆ గిందో నీ హార్ట్కి స్టంటులే మునిగే పోయామా మునిగే పోయామా మత్తెక్కి రూపీలో మామా నలిగే పోయామా నలిగే పోయామా కాసుల కారులు కిడ్నాప్ అయ్యామా ఇది జగాల యంత్రమా ఇది జనాల మంత్రమా ఇది జగాల యంత్రమా జనాల మంత్రమ యుగాల తంత్రమా ఇది జగాల యంత్రమా ఇది జనాల మంత్రమా ఇది జగాల యంత్రమా జనాల మంత్రమ యుగాల తంత్రమా హే హే రామా ఏంటి డ్రామా ఈ డబ్బు వల్లే జిందగి తల కిందైందే ఏ బంధాలు ఏ కంకావే ఈ డబ్బు గోలే తగ్గరి తల పోటైందే